ప్రజ్ఞ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 69వ జన్మదిన కార్యక్రమానికి ఇచ్చేసిన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాలో స్థిరపడిన తెలుగు సోదరులకు సోదరీమణులకు అందరికీ నమస్కారం. నాటా కన్వెన్షన్ సందర్భంగా ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం మీ అందరి సమక్షంలో ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి పోయి 9 సంవత్సరాలు అయినా కూడా ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అంటే ఆ మహానేత చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు తమ సంక్షేమ పథకాల వల్లే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఎన్నో పథకాలు ఈరోజుకి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలాగా మిగిలిపోయినాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొన్ని పార్టీలు కానివ్వండి, ప్రభుత్వాలు కానివ్వండి, ఆయన పెట్టిన పథకాలను కొన్నింటిని, ముఖ్యంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద ప్రజలకి ఆరోగ్య విషయంలో భరోసా కల్పించాలి అని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అట్లాంటి గొప్ప పథకం కూడా ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా పేదవాళ్ళు, ధనికులు ఎవరైనా సరే విద్యను అభ్యసించే విషయంలో తారతమ్యం ఉండకూడదు, తేడాలు ఉండకూడదని ప్రతి పేదవాడు డాక్టరు, ఇంజనీరు కావడానికి అర్హత, ఏమీ పని లేదు, ఆర్థిక ఇబ్బంది అంటూ రా ఉండకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెట్టి దేశంలో ఎంతోమంది పేద విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి వాళ్లలో ఎంతోమంది అమెరికాకు వచ్చి మీ అందరితో పాటు స్థిరపడిన అవకాశం వచ్చిందంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్లే అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి పథకాలను కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. దానికి మనం అమెరికాలో ఉన్నాం కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. 2004కి ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీ దేశాధ్యక్షుడు అప్పట్లో బిల్ క్లింటన్ అనుకుంటాను, ముందు చంద్రబాబు నాయుడు గారు, క్లింటన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మన హైటెక్ సిటీకి తీసుకెళ్ళారు మన ఐటీ ఇండస్ట్రీ, అది మంచిదే. కానీ రాజశేఖర రెడ్డి గారి ఉదయం ఎట్లుంది అనే దానికి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మీ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ హైదరాబాద్కు వస్తే రాజేంద్ర నగర్ రంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయ భూమికి తీసుకెళ్ళాడు, ఎందుకంటే ఆయన నమ్మాడు రైతే రాజు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మాడు. ఆయన నమ్మబట్టే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో రాష్ట్రంలో అన్ని విధాల రైతుకి ఆదుకుని భరోసా కల్పించగలిగాడు. ఈ విధంగా ఎన్నో పథకాలు పెట్టి, సంక్షేమ పథకాలు పెట్టి ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఆయన పెట్టిన పథకాలని కేవలం ఆయన పేరుని మరిపించాలి, ఆయన పేరుని ప్రజల గుండెల్లో నుంచి తొలగించాలని చెప్పి పథకాలకు పేర్లు మార్చి వాటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ తెలుగు ప్రజల గుండెల్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాలు ఉన్నంత కాలం శాశ్వతంగా తెలుగు 2 రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే ఏ విధంగా ఆలోచించారో, ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండటం కోసం ఏ విధంగా అయితే ఆలోచించి ఆయన పేదవాడు 3 పూట్ల తిండి తినడానికి
లోటు లేకుండా ఉండాలని చెప్పి రెండు రూపాయల కిలో పథకాన్ని పునఃప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ప్రతి పేదవాడికి ఉండడానికి ఇల్లు ఉండాలని చెప్పి 48 లక్షల ఇల్లు కట్టించిన ఘనత కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిదే పేదవారి కోసం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫ్రీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఈ పథకాలను కూడా మళ్ళా తెలుగు రాష్ట్రాల్లో తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకం ద్వారా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎటువంటి పాలన అందించారో అటువంటి పాలనే నవరత్నాల పథకాల ద్వారా పేదవాళ్ళ కోసం, ముఖ్యంగా రైతుల కోసం, రైతులకు భరోసా కల్పించుకోవటం, వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఉచిత విద్యను అందించే కార్యక్రమం కానివ్వండి, ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని టోటల్ ప్రతి పేదవాడికి అందించే విధంగా నవరత్నాల పథకాల ద్వారా మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలనని మళ్ళా ప్రజలకు తీసుకొచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలను తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఆయన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారు, అవి రాబోయే కాలంలో ఏ విధంగా ఆ సమస్యలను మనం పరిష్కారం చేస్తాం అని భరోసా కల్పించి కూడా గత 8 నెలల నుంచి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుమారుగా ఇప్పుడు 10 జిల్లాల్లో పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇంకా మిగతా 3 జిల్లాల్లో కూడా ఇంకా 2 మాసాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏ రాష్ట్రంలో ఏ మూలైనా ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నా వాటి అన్నింటినీ అన్ని వర్గాల ప్రజలకి, ముఖ్యంగా రైతులకి, నిరుద్యోగులకి, వృద్ధులకి అందరికీ మేలు చేసే విధంగా రాబోయే కాలంలో మళ్ళా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి మధ్య ఈరోజు స్వర్గీయ మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదిన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన నాటా చైర్పర్సన్ రాజేశ్వర రెడ్డి గారికి, ఆంధ్ర చైర్పర్సన్ డాక్టర్ ప్రేమసాగర్ రెడ్డి గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇప్పుడే ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరిట చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో తప్పకుండా మీ చేసే సేవా కార్యక్రమాల వల్ల అక్కడ ప్రజలకు మేలు జరుగుతుంది. అదేవిధంగా సేవ్ లైఫ్ కార్యక్రమం కూడా ఇప్పుడే పోస్టర్స్ పెడితే చూశాను నేను. ఎందుకంటే జగన్ గారి ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్రలో జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర సందర్భంగా ఎంతోమంది ప్రజలు వచ్చి ఆరోగ్యశ్రీలో మేము కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులము అని చెప్పి మాకు ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో అర్హత లేకుండా ఆరోగ్యం ఆపరేషన్ చేయించుకునే ఇది లేకుండా మా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది అని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి వచ్చినప్పుడు savelife.com ద్వారా ఎవరెవరైతే పేదలకి ఆపరేషన్లు చేసుకోవడానికి కానివ్వండి, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానివ్వండి, ముందుండి పాదయాత్ర సందర్భంగా సుమారుగా ఇప్పుడు చాలామందికి ఆపరేషన్లు చేయించడం జరిగింది, వాళ్ళకి వైద్య సహాయం చేయించడం జరిగింది. ఇద్దరిని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.